నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం కాసేపట్లో సీఎం గా ఏక్నాథ్ సిందే ప్రమాణం బాల్ ఠాక్రే ఎవరితో పోరాడారో ఉద్దవ్ వారితో జత కట్టారన్న సిందే ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని భాజపా ప్రకటన भाजपा जातीय कार्यवर्ग समावेशालकु मुस्ताबैन भाग्यनगरं 119 नियोजकवर्गालकु तरलिवेल्तुन्न पार्टी बाध्यलु मोदी चेसिंदेंटो भाजपा नेतलनु निलदीयालन्न केटीआर राजकीय यात्रिकुलनु पट्टिंचुकोवद्दनि श्रेणुलकु निर्देशं पदो तरगति फलितालो 90% उत्तीर्णत इंटर तरहालो सत्ता चाटिन बालिकलु पीएसएलवी सी 53 मिशन प्रयोग विजयवंत सिंगापुर को चेंदिन 3 उपग्रहालनु रोदसिलोकी पंपिन इस्रो राष्ट्रव्याप्तंगा आषाढ मास बोनालु प्रारंभं गोल्कोंडलो अम्मवारिकी पट्टु वस्त्रालु समर्पिंचिन मंत्रुलु दादापु वारं रोजुल पाटु सागिन महा ड्रामाकु तेरपडिंदि अनेक मलुपुलु तिरिगिन मराठा राजकीय नाटकंलो शिवसेनपै तिरुगुबाट एगरवेसिन एक्नाथ सिंदे महाराष्ट्र नूतन सीएम गा बाध्यतलु स्वीकरिंचनुन्नारु ई मेरकु भाजपा नेत देवेंद्र फडणवीस प्रकटिंचारु रात्रि 7:30 कु सिंदे सीएम गा प्रमाण स्वीकारं चेयरुन्नारु सुमारु वारं रोजुलुगा अनेक मलुपुलु तिरिगिन मराठा पोलिटिकल थ्रिल्लर कु अनूह्यमैन क्लैमाक्स लभिंचिंदि बालासाहेब सिद्धांतालकु नीळ्लु वदिलेशारंटू शिवसेन अधिनेत उद्धव ठाकरेपै तिरुगुबावट एगरवेसिन एक्नाथ सिंदे महाराष्ट्र तदुपरि सीएम गा बाध्यतलु चेपट्टारु सीएम पदविकि उद्धव ठाकरे राजीनामा चेयटंतो महाराष्ट्रलो मळ्ळी भाजपा सर्कारु एर्पडुतुंदनि ऊहागानालु विनिपिंचायि सीएम गा फडणवीस डिप्यूटी सीएम गा सिंदे प्रमाण स्वीकारं चेस्तारनि वार्तलु वच्चायि ఈ వార్తలకు బలం చేకూరుస్తూ గోవా నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిన ఏక్నాథ్ సిందే ఫడణవీస్ నివాసానికి చేరుకొని ఆయనతో చర్చలు జరిపారు అనంతరం ఫడణవీస్ సిందే కలిసి రాజ్ భవన్ కు వెళ్లి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వద్ద సంసిద్ధత వ్యక్తం చేశారు గవర్నర్ తో భేటీ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహారాష్ట్ర నూతన సీఎం గా ఏక్నాథ్ సిందే బాధ్యతలు చేపడతారని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు రాత్రి 7:30 కు ఏక్నాథ్ సిందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు సిందే ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రివర్గం మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తుందని వెల్లడించారు శివసేన రెబల్ ఎమ్మెల్యేలు భాజపా శాసన సభ్యులతో పాటుగా కొంతమంది స్వతంత్రులు మంత్రివర్గంలో ఉంటారని వెల్లడించారు ప్రభుత్వంలో తాను భాగం కారణ దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం సక్రమంగా పని చేసేందుకు సహకరిస్తారని తెలిపారు యా సగ్యాన్స పత్ర आज आम्ही గవర్నర్‌లా దిలే आहेत भारतीय जनता पक्षाने हा निर्णय केला की आम्ही सत्तेच्या पाठीमागे नाही आहोत कुठल्या तरी मुख्यमंत्री पदाकरता आम्ही चालत काम करत नाही आहोत ही तत्वांची लढाई आहे ही हिंदुत्वाची लढाई आहे ही विचारांची लढाई आहे आणि म्हणून भारतीय जनता पक्षाने हा निर्णय केला की श्री एकनाथ शिंदे साहेब यांना भारतीय जनता पार्टी समर्थन देईल आणि श्री एकनाथ शिंदे हे मुख्यमंत्री होतील 2019 ఎన్నికల్లో భాజపా శివసేన కూటమిగా బరిలోకి దిగి విజయం సాధించినట్లు దేవేంద్ర ఫడణవీస్ గుర్తు చేశారు ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తున్న సమయంలో శివసేన ఇతరులతో చేతులు కలిపిందని విమర్శించారు బాలాసాహెబ్ తన జీవితాంతం ఎవరికి వ్యతిరేకంగా పోరాడారో వారితోనే శివసేన చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు మహావికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజామోదాన్ని అవమానించారని ఫడణవీస్ ఆరోపించారు భాజపాకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ దేవేంద్ర ఫడణవీస్ పెద్ద మనసుతో సీఎం పదవిని వదులుకున్నారని ఏక్నాథ్ సిందే తెలిపారు బాలాసాహెబ్ సైనికుడికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఫడణవీస్ తో పాటు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా ఇతర భాజపా నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు నియోజకవర్గ సమస్యలపై సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిస్తే ఆయన పట్టించుకోలేదన్న ఏక్నాథ్ సిందే అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్న వాస్తవాన్ని ఉద్దవ్ ఠాక్రేకు వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు
సహజ భాగస్వామైన భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించినట్లు వివరించారు. అయితే తమ సూచనలను ఆయన పట్టించుకోలేదని వెల్లడించారు. आज भारतीय जनता पक्षाकडे जवळपास 106 आणि इतर अपक्ष जवळपास 120 आकडा संख्याबळ त्यांच्याकडे आहे. असं असताना देखील खरं म्हणजे मुख्यमंत्री पद तेही घेऊ शकले असते संख्याबळानुसार, परंतु त्यांनी मनाचा मोठेपणा दाखवून बाळासाहेबांच्या शिवसैनिकाला या ठिकाणी पाठिंबा दिला, त्याबद्दल मी त्यांना मनापासून मी त्यांनी जे मोठं मन दाखवलं त्याबद्दल मी आदरणीय पंतप्रधान महोदय मोदी साहेब असतील, त्याचबरोबर गृहमंत्री अमितजी शहा साहेब आहेत, देवेंद्रजी आहेत आणि त्यांचे सर्व सहकारी इकडे बसलेले आहेत, त्यांचं मनापासून मी खऱ्या अर्थाने आभार मानतो, त्यांना मनापासून धन्यवाद देतो. బాలసాహెబ్ హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడటం సహా ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అభివృద్ది కోసమే తిరుగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు ఏక్నాథ్ సిందే తెలిపారు. 40 మంది శివసేన ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్లు కలిపి 50 మంది శాసనసభ్యుల మద్దతు తనకు ఉందని సిందే తెలిపారు. వీరి సాయంతోనే ఇప్పటి వరకు పోరాటం చేశామన్న ఆయన 50 మంది శాసనసభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయరని వెల్లడించారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ సిందే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలియగానే గోవాలోని శివసేన రెబల్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఏక్నాథ్ సిందే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. పెద్ద టీవీ స్క్రీన్పై సిందే సీఎం అవుతారనే వార్త రాగానే టేబుల్పైకి ఎక్కి మరీ డాన్స్ చేశారు. ఒకప్పుడు రిక్షా తొక్కితేనే పుట్టగడిచే పరిస్థితి నుంచి మహారాష్ట్ర సీఎం స్థాయికి ఏక్నాథ్ సిందే ఎదిగారు. 1964 ఫిబ్రవరి 9న సతారాలోని జవాలి తాలూకా ప్రాంతంలో సిందే జన్మించారు. అనంతరం సిందే కుటుంబం ఠానేకు వెళ్లడంతో అతను అక్కడే తన విద్యాభ్యాసాన్ని సాగించారు. స్థానిక మంగళ హైస్కూల్ జూనియర్ కళాశాలలో ఆయన ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివారు. కుటుంబ పోషణ నిమిత్తం ఆయన కొన్నాళ్లు రిక్షా తొక్కుతూ జీవనం సాగించారు. శివసేన వ్యవస్థాపకుడు బాలసాహెబ్ ఠాక్రే పార్టీ ఠానే జిల్లా ఇన్ఛార్జ్ ఆనంద్ దిగే ప్రభావంతో ఏక్నాథ్ రాజకీయాల్లోకి వచ్చారు. 1980లలో శివసేనలో చేరారు. ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగి 1984లో పార్టీ కిసాన్ నగర్ బ్రాంచ్ హెడ్గా నియమితులయ్యారు. 1997లో ఠానే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 2004లో ఠానేలోని కుపారి పంచపకాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిందే 2005లో ఠానే జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2009-2014 శాసనసభ ఎన్నికల్లోనూ కుపారి పంచపకాడి స్థానం నుంచి సిందే గెలుపొందారు. 2014లో భాజపా శివసేన భాగస్వామ్య ప్రభుత్వంలో సిందే కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సిందే శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ భాగస్వామ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న హైటెక్స్ ప్రాంగణమంతా శత్రు దుర్భేద్యంగా మారింది. హెచ్ఐసిసి నోవాటెల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. హైటెక్స్ ప్రాంగణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఈ రహదారి మీదనే ఏర్పాటు చేశారు. లోపల 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. హైటెక్స్లోని హెచ్ఐసిసి నోవాటెల్ పరిసర ప్రాంతాల్లో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ వెళ్ళడానికి 4 అంచెల భద్రతలో తనిఖీలు జరిగిన తర్వాతనే ఎవరిలైనా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఈ హెచ్ఐసిసి లోపలికి రావడానికే ఇక్కడ శిల్పారామం ప్రధాన రహదారి పైన చార్మినార్ నమూనా చిహ్నం ఉన్న ప్రాంతం నుంచి ఇక్కడి వరకు 3 తనిఖీ కేంద్రాలు చేశారు. ఇది హైటెక్స్ ప్రధాన రహదారి. ఆ శిల్పారామం వద్ద ఉన్న చార్మినార్ చిహ్నం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికే 3 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కేవలం అనుమతి ఉన్న వాళ్ళనే
ఇక్కడ నుంచి లోపలికి పంపించనున్నారు. అక్కడ మొదట ఆ చార్మినార్ నమూనా చిహ్నం వద్ద అక్కడ ఒక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ఏసీపీ స్థాయి అధికారి ఉంటారు. ఆ తర్వాత సిగ్నల్ సమీపంలో మరొక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ఏసీపీ స్థాయి అధికారి, ఇక్కడ హైటెక్స్ ప్రధాన ద్వారం ఇది, ఇక్కడ కూడా మరో తనిఖీ కేంద్రం, ఇక్కడ కూడా ఏసీపీ స్థాయి అధికారి. ఒక్కొక్క తనిఖీ కేంద్రం వద్ద 30 నుంచి 40 మంది పోలీసు సిబ్బంది ఉంటారు. వాళ్ళకి ఏసీపీ నేతృత్వం వహిస్తారు. సిఐలు ముగ్గురు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఈ విధంగా 30 నుంచి 40 మంది ఉంటారు. ఈ మూడు తనిఖీ కేంద్రాలకు బాలనగర్ డీసీపీ సందీప్ నేతృత్వం వహిస్తున్నాడు. ఈ మూడింటిని కూడా అతను పర్యవేక్షిస్తాడు. కేవలం శాంతి భద్రతల పోలీసు విభాగంలో కాకుండా ఆక్టోపస్, ఎస్బీ, గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, ఈ విధంగా అన్ని విభాగాలకు చెందిన పోలీసులంతా కూడా ఇక్కడ బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎస్పీజీ అధికారులు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులతో సమావేశమై పూర్తిగా దిశానిర్దేశం చేశారు. కేవలం సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు కూడా ప్రస్తుతం బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. డిఎస్పీ స్థాయి నుంచి సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అంతా కూడా ఇతర జిల్లాలకు చెందిన, ఆదిలాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, ఈ విధంగా అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు వచ్చారు. రేపటి నుంచి పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళనుంది. ఎస్పీజీ పర్యవేక్షణలో బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. కేవలం అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు రేపటి నుంచి. 2వ తేదీ అయితే కేవలం పాస్ పర్ఫెక్ట్గా ఎవరైతే పాసులు జారీ చేశారో వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది భాజపా రాష్ట్ర శాఖ నుంచి 6 మంది వరకు అనుమతి ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా ఎవరైనా ఆర్గనైజర్లు ఉంటే వాళ్ళకు మాత్రం, వాళ్ళు కూడా ఒక 4-5 మంది వరకే ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చే వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది. వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఎస్పీజీ అధికారులు కూడా ఇంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులందరికీ కూడా బ్రీఫింగ్ ఏర్పాటు చేశారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్రతో పాటు ఎస్పీజీ అధికారులు ఆ బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా ఏ విధంగా జాగ్రత్త పాటించాలి, ఏ విధంగా వ్యవహరించాలి, విఐపీలు మూమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా అవతల వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ సంబంధించిన సలహాలు, సూచనలు అంతా కూడా ఇచ్చారు. ఆ తర్వాత బ్రీఫింగ్ ముగిసిన తర్వాత ఎవరికి వారు వాళ్ళకి తనిఖీ కేంద్రాలు కేటాయించిన స్థానాల్లోకి అధికారులంతా కూడా వచ్చి అక్కడ ఉన్న అధికారిక రిపోర్టింగ్ చేశారు. రేపటి నుంచి కూడా మొత్తం ఇదంతా కూడా ఎస్పీజీ అధీనంలో స్థానిక పోలీసులలోకి వెళ్ళనుంది. ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా సంయుక్త సిపి అవినాష్ మహంతి పర్యవేక్షిస్తున్నారు. మిగతా ఓవరాల్గా ఎస్పీజీ అధికారుల పర్యవేక్షణలో ఇదంతా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉన్న వాళ్ళు మాత్రం పంపిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మీడియాకు కూడా అనుమతి లేదు, కేవలం అనుమతి ఉన్న వాళ్ళని మాత్రం లోపలికి పంపిస్తారు. మిగతా వాళ్ళంతా కూడా అక్కడ చార్మినార్ నమూనా చిహ్నం ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారి అవతల వెలుపలనే ఉండాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దక్షిణాదిలో బలోపేతం సహా పార్టీని రాష్టంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా భాజపా ముమ్మర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో రాష్టంలో పర్యటిస్తున్న భాజపా జాతీయ స్థాయి ప్రతినిధులు తెరాస సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేస్తున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ జాతీయ స్థాయి ప్రతినిధులు రాష్టంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీకి వివిధ విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తున్న ప్రతినిధులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ మహిళా మోర్చా విభాగాలతో సమావేశమైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్కర్ తెరాస సర్కారు వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట జిల్లా సిద్దన్నపేటలో సమీక్ష నిర్వహించిన భువనేశ్వర్ ఎంపీ అప్రజిత సారంగి కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్టంలో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో పార్టీ ప్రతినిధులతో సమావేశమైన కేరళ మాజీ అధ్యక్షుడు పీకే కృష్ణదాస్ రాష్టంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా భాజపా అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట సర్కార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెరాస ప్రభుత్వం 8 ఏళ్లలో అప్పులు, అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. గ్రామాభివృద్ది కోసం కేంద్రం నేరుగా నిధులను విడుదల చేస్తుందని వివరించారు. రాష్టంలో కేంద్రంలో భాజపానే అధికారంలో మరింత సంక్షేమం జరుగుతోందని భాజపా పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ఛార్జి కోమస్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. జనగామలో జరిగిన విజయ సంకల్ప సభకు హాజరైన ఆయన తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల భూ కబ్జాలు, డ్రగ్ మాఫియా, ఇసుక దందా వంటి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సంపర్క్ అభియాన్లో భాగంగా 119 నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పర్యటిస్తున్నారన్న ఛత్తీస్గఢ్ ఎమ్మెల్యే అజయ్ చంద్రకర్ పార్టీ స్థితిగతులపై అవగాహన చేసుకుని ఢిల్లీకి నివేదిక పంపిస్తామని పెద్దపల్లి జిల్లా మంత్రిలో వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విజయ సంకల్ప సభ సన్నాహక భేటీకి హాజరైన బంగాల్ ఎంపీ దేవశ్రీ చౌదరి ప్రధాని సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి వెళ్లిన మాజీ మంత్రి జువల్ ఓరం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 119 సీట్లు గెలిచి తీరుతుందన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో పర్యటించిన ఉత్తరప్రదేశ్ ఎంపీ లక్ష్మీకాంత్ రాష్ట్రంలో కాంగ్రెస్ తెరాస ఒక్కటేనని విమర్శించారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టారని గుర్తు చేశారు. ప్రజా ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలన సాగుతోందని మహబూబాబాద్లో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు లతా ఉసండి విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఉత్తరప్రదేశ్ భాజపా నేత రాజ్ కుమార్ చౌహాన్ గుర్రంపోడు తండ బాధితులను పరామర్శించారు. గిరిజనుల సమస్యలు అవగాహన చేసుకుని రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించినట్లు వివరించారు. ధనార్జన లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తుందని భాజపా జాతీయ కార్యదర్శి విజయ్ రాహత్కర్ నిజామాబాద్ జిల్లా బోధన్లో విమర్శించారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న భాజపా నేతలకు తెరాస పాలనలో చేసిన అభివృద్దిని చూపించాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. సమర్థ నాయకుడుంటే రాష్ట్ర ప్రగతి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపాలని తెలిపారు. అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. కల్వకుర్తికి చెందిన తెరాస నేతలు కార్యకర్తలను పార్టీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. బాగా తినండి, బాగా తాగండి, ఇబ్బంది ఏం లేదు. 119 నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక్కొక్క సిపాయి వచ్చి ఒక్కొక్క నియోజకవర్గాల్లో 3 రోజులు పంటడట. ఆ వచ్చిన వాళ్ళకు మన కార్యక్రమాలు చూపెట్టాలా? ఏం చూపెట్టాలా? వాళ్ళందరిని మనమే దగ్గరుండి 24 గంటల కరెంటు దేశానికి ఎట్లు ఇవ్వాలనో చూపెట్టాలి వాళ్ళందరికీ. ఆ ఆకు సిపాయిలందరికీ తప్పకుండా చూపెట్టాలి. రైతు బంధు రూపంలో 58,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో కేసీఆర్ గారు ఎట్లేసిండ్రో అది కూడా చూపెట్టాలి. రైతులతో మాట్లాడియాలి. 2,600 రైతు వేదికలు ఏవైతే కట్టినామో రైతుల కోసం అక్కడ తీసుకుపోయి మీటింగ్ పెట్టి రైతు బీమా గురించి చెప్పాలి. ఇంటి ముందు మనం పెట్టిన నల్లా చూపెట్టండి. మీరు కూడా మీ రాష్ట్రాల్లో ఇంటింటికి నల్లా పెట్టండి రా సన్నాసుల్లారా అని చెప్పి నల్లా తిప్పి చూపెట్టండి. ప్రతి ఊర్లో మనం కట్టిన వైకుంఠ ధామానికి తీసుకొని పోండి. డంప్ యార్డ్ చూపెట్టండి. అప్పటికి బుద్ధిరాపదంలో దుంకి సావమనండి. 3 రోజుల తర్వాత హైదరాబాద్కి పోతే తప్పకుండా అక్కడ ఉండే మా ఫ్లైఓవర్లు చూడు, మా అండర్ పాసులు చూడు, మా టీ హబ్ చూడు, మేము ఐటీ రంగంలో దూసుకుపోతున్న విధానం చూడు అని అది కూడా చూపెట్టండి. ప్రతి రంగంలో తెలంగాణ ఏ రకంగా దూసుకొని పోతున్నదో వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పండి. తెలంగాణకు యూపీఐ ఇచ్చిన హామీలను కేంద్రం కాలరాసి ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సాధారణంగా పార్టీ బలంగా ఉన్న రాష్ట్రంలో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తారని కానీ రాష్ట్రంలో ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదన్న రేవంత్ రెడ్డి 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి పదవుల్లో ఎందుకు దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సమానంగా తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయిస్తాడు, ఎలాంటి రాజకీయ అవకాశాలు కల్పిస్తాడు? మా తెలంగాణకో మా తెలుగు వాడికో ఎవరికైనా రాష్ట్రపతి పదవి ఇచ్చినవా? లేకపోతే మాకేమన్నా జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చినవా? లేకపోతే ఐటీఐఆర్ కారిడార్ కాంగ్రెస్ ఇచ్చిందా? ఏమైనా అమలు చేస్తున్నావా? ఏం చేస్తున్నావని ఏ మొహం పెట్టుకొని నరేంద్ర మోడీ ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తుండు? ముఖ్యమంత్రి ఒక ప్రధాన మంత్రి వాళ్ళిద్దరు వ్యూహాత్మకంగా మాట్లాడుకొని తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఆంధ్రప్రదేశ్కు మాట ఇచ్చి తప్పిన అంశాల మీద చర్చ జరగకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజల్ని మభ్య పెట్టడానికి పంచాయతీకి తెరలేపిండ్రు. జూలై 2 లేదా 3న అగ్రనేతల సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. కొంతకాలంగా భాజపా నేతలతో సంప్రదిస్తున్న విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందన్నారు. 75% ప్రజలు కేసీఆర్పై వ్యతిరేకంగా ఉన్నారని, తెరాస పోవాలంటే భాజపాతోనే సాధ్యమని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో నాకు ఏం నమ్మకం వచ్చిందంటే ఇక్కడ నియంత్రణ పాలన, కుటుంబ పాలనను తీసేసి ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ వస్తందుకు బీజేపీ తోటే అది సాధ్యమవుతుందని నాకు నమ్మకం వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీల సంఖ్యలు మంచిగా ఉన్నాయి, మంచి నాయకులుండ్రు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. ఏంటంటే
ఇది కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళ పైసలు పోలీసులు విస్కీ బాటిళ్లను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ దగ్గర లేదు. బీజేపీకి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఇంకోటి అది ఒక డిసిప్లిన్డ్ పార్టీ. ఇక్కడ ఉన్న కార్యకర్తలు బీజేపీతోటి ఎంత బలంగా అటాచ్ ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీలా టీఆర్ఎస్ పార్టీలా లేదు ఆ అటాచ్మెంట్. మొత్తం భారతదేశంలో ఉన్న గట్టి నాయకుడు ఎవరంటే అందరు కూడా సర్వేలనే కాదా కాక మీరు ఎవరైనా మహిళలను హౌస్ వైఫ్ను అడిగినా కూడా ఆ గట్టి నాయకుడు ఎన్నో మార్పులు వస్తున్నాయి ఎన్నో ఆపదలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో మోడీ గారేనే వారు నాట్ ఓన్లీ నేషనల్ ఒక గ్లోబల్ లీడర్గా కూడా ఎదిగిండు. ఇప్పుడు మనకు స్ట్రాంగ్ లీడర్ కావాలంటే మోడీ గారనే నమ్మకం వచ్చింది. ఈటెల రాజేందర్ కుటుంబం ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఈటెల జమున సవాల్ చేశారు. ఈటెల రాజేందర్పై వ్యక్తిగత కక్షతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట హక్కింపేటలో రైతులకు పంచిన భూముల్లో జమున హ్యాచరీస్ భూములు లేవని స్పష్టం చేశారు. జమున హ్యాచరీస్ కు 50 ఎకరాలు ఉంటే 80 ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారని ఆక్షేపించారు. జమున హ్యాచరీస్ కు ఉన్న భూములపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇప్పుడు కూడా ఏం సవాల్ చేస్తుందంటే వాళ్ళ అధికారులు ముఖ్యమంత్రి గారు వచ్చి మా భూమి ఏందో సర్వే చేసి మా 3 ఎకరాల భూమి ఎక్కడుందో చూపించి పొమ్మని చెప్తున్నా. ఇప్పటికి కూడా మా ఆస్తులు మొత్తం అమ్ముకొని కూడా కేసీఆర్ గారి మీద కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రులను మేము ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళు రాజకీయంగా ఉద్దేశంగా రాజకీయంగా కొట్లాడాలి, కానీ ఇట్లా సందుల సందుల ఈ భూముల మీద కొట్లాడవద్దు పెద్ద ముఖ్యమంత్రులే వాళ్ళు ఉన్నప్పుడు. 10వ తరగతి ఫలితాల్లో 90% విద్యార్థులు పాసయ్యారు. బాలుర కన్నా బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. రాష్టంలోని 3007 పాఠశాలలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కాగా 15 బడిలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించారు. రాష్ట వ్యాప్తంగా 90% విద్యార్థులు పాసయ్యారు. ఇంటర్మీడియట్ మాదిరిగా 10వ తరగతిలోనూ బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్రంలో 3007 పాఠశాలల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. వాటిలో 1500 ప్రైవేటు పాఠశాలలు కాగా మిగతా గురుకులాలు ప్రభుత్వ బడులే. రాష్ట్రంలో 9 ప్రైవేటు సహా 15 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 97.85%, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 79.63% ఉత్తీర్ణత నమోదైంది. ఆగస్టు 1 నుంచి 10 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కోసం జులై 18లోగా విద్యార్థులు ఫీజు చెల్లించాలి. 50 రూపాయల ఆలస్య రుసుముతో పరీక్షకు 2 రోజుల ముందు వరకు చెల్లించే అవకాశం కల్పించారు. రీకౌంటింగ్ కోసం 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు. 5,03,579 స్టూడెంట్స్ అటెండ్ కావడం జరిగింది. దాంట్లో పాస్ అయిన వాళ్ళు 4,53,201 అబ్బాయిలు, 2,55,433 అబ్బాయిలు అటెండ్ అయితే 2,23,779 పాస్ కావడం జరిగింది. 2,29,422 అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. ఓవరాల్ గా అంటే అబ్బాయిలు 87.61%, అమ్మాయిలు 92.45%, ఓవరాల్ గా 90% లో ఈరోజు పాస్ కావడం జరిగింది. ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీకౌంటింగ్ కి గానీ రీవెరిఫికేషన్ గానీ అవకాశం ఉంటుంది. ఆగస్టు 1 నుండి సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టబోతాను, అడ్వాన్స్ సప్లిమెంటరీ. ఎవరైతే మిస్ అయి ఉన్నారో, ఎవరైతే ఫలితాలు సాధించలేకపోయి ఉన్నారో దయచేసి ప్రిపేర్ అవ్వండి. మీకు అందరికీ కూడా మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. గురుకులాల్లో 99.32% విద్యార్థులు కాగా ప్రభుత్వ పాఠశాలలు 75.68% ఉత్తీర్ణతతో వెనుకబడ్డాయి. ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారు 92.15% పాస్ కాగా తెలుగు మీడియం విద్యార్థులు 83.99%, ఉర్దూ మీడియంలో 79.93% ఉత్తీర్ణత సాధించారు.
విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన PSLV-C53 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా సూలూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సాయంత్రం 6:02 ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 26 గంటల కౌంటౌన్ తర్వాత సింగపూర్కు చెందిన 3 ఉపగ్రహాలను PSLV-C53 వాహకనౌక కక్షలోకి మోసుకెళ్లింది. ఉపగ్రహాల్లో ఒకటైన DSEO బరువు 365 కిలోలు కాగా న్యూసాట్ 150 కేజీలు, స్పూప్-1 ఉపగ్రహం 2.8 కేజీలు కలిగి ఉంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇస్రో చేపట్టిన 2 వాణిజ్య మిషన్ గా ఇది నిలిచింది. PSLV-C53 ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. PSLV సిరీస్ లో ఇది 50వ ప్రయోగమని వారు పేర్కొన్నారు.